హిందూ ధర్మ ప్రేక్షకులకు స్వాగతం భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్యాయోగములో పదిహేనవ శ్లోకాలు మనం పూర్తి చేసుకున్నాం ఈనాడు పదహారవ శ్లోకాన్ని ప్రారంభించుకుంటున్నాం శ్రీకృష్ణ పరమాత్మ పన్నెండవ శ్లోకంలో పదమూడవ శ్లోకంలో ఆత్మ దాని యొక్క నిత్యత్వాన్ని గురించి నిర్వికారత్వాన్ని గురించి ప్రతిపాదించడం జరిగింది అలాగే పద్నాలుగో శ్లోకంలో విషయేంద్రియ సంయోగములు అనిత్యములని తెలియచేయడం జరిగింది ఆత్మ నిత్యము అనుటకు ఈ సంయోగములు అనిత్యములు అనుటకు కారణాన్ని స్పష్టపరచలేదు కనుక నిత్యానిత్య వస్తు వివేచనా రీతిని తెలుపుటకై ఆ రెండింటి యొక్క లక్షణములను భగవానుడు ఈ పదహారో శ్లోకంలో తెలియచేస్తున్నాడు అందరూ కూడా పుస్తకాన్ని చూస్తూ నేను చెప్పేటువంటి శ్లోకాన్ని సిద్ధగా గమనించాడు నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోర దృష్టోంతస్త్వనయోస్తత్వదర్శిభి పదవిభాగం నా అసత విద్యతే విద్యతే విద్య భావన అపి విభయ అపి అృష్ట అంత అనయ తదర్శి ప్రతిపదా అసత అసద్వస్తువు నకు అనగా లేనటువంటి వస్తువునకు భావ ఉనికి న విద్యతే ఉండదు కదా తు అయితే సతః సద్వస్తువునకు అనగా ఉన్నదానికి అసత లేనిదానికి సతః ఉన్నటువంటి వస్తువునకు అభావ లేమి అంటే లేకుండుట న విద్యతే అనేది కూడా లేదు అనయోహో ఉభయోహో ఈ రెండింటి యొక్క అంతః తత్వము తత్వదర్శిభి తత్వజ్ఞానుల చేత దృష్ట చూడబడినది తెలుసుకోబడినది భావాన్ని గమనించాడు అనిత్యమైనటువంటి దానికి ఉనికియే లేదు అలాగే సత్తు అనుదానికి లేమి లేదు ఈ విధంగా ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపములను తత్వజ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడే తెలుసుకోగలడు అని చెప్పి ఈ శ్లోకభావం అందరు కూడా చెప్పండి నా సతో భావో నా భావో విద్యే సత ఉభయరపి దృష్టోంతస్త్వనయో తత్వదర్శిభి పదిహేడవ శ్లోకం अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति पदविभागम् अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं सर्वम् इदं ततं विनाशम् अव्ययस्य కశ్చిత్ కర్తుం అర్హతి ప్రతిపదార్థం అవినాశి నాశరహితమైనటువంటి తత్ తత్ దానిని విద్ధి తెలుసుకొనుము ఏనత్ దేనినైతే దేనిచేతనైతే ఇదం సర్వం ఈ కూడా ఈ దృశ్యవర్గమంతా కూడా తతం వ్యాప్తమై ఉన్నదో వ్యాపించి ఉన్నదో అస్య అవ్యయస్య శాశ్వతమైనటువంటి దాని యొక్క అనగా శాశ్వతమైనటువంటిది ఏమిటి ఆత్మ ఆ ఆత్మ యొక్క వినాశం వినాశనమును వినాశనమును కర్తం చేయుటకు కశ్చిత్ నహ అర్హతి ఎవడు సమర్థుడు ఎవడు అర్హత కలవాడు నిత్యమైనటువంటి ఆత్మను నాశనం చెయ్యగల సమర్థుడు ఎవడు భావాన్ని గమనించండి నాశరహితమైనటువంటి ఆ సత్యము అనగా పరమాత్మ యొక్క తత్వం ఈ జగత్తునందు అంతటా కూడా వ్యాపించి ఉన్నదేనిటువంటి విషయం తెలుసుకో శాశ్వతమైనటువంటి దానిని ఎవరు కూడా చాలరు అని ఈ శ్లోక ఒక మారు అందరూ కూడా శ్లోకాన్ని చూస్తూ చెప్పండి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తద్విన తమవ్యయ నచ్చిత్ కర్తుమర్హతి పద్దెనిమిదవ శ్లోకాన్ని పరిశీలించండి అంతవంత ఇదేహ నిత్యోక్త శరీరిణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధ్యస్వభారత పదవిభాగం అంతవంత ఇమే దేహ నిత్య ఉరీరిణ అనాశిన అప్రమేయస్ తస్మాత్ యుద్ధస్వ భారత చాలామంది అనుకుంటుంటారు ఈ శరీరము మరణించిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది అది బూడిదైపోతుంది మరి బూడిదైపోయిన తర్వాత మరి ఈ జీవితంలో ఎందుకు మనం మంచి చెయ్యాలి ఈ శరీరం ఎప్పటికప్పుడు నశిస్తుంది అది బూడిదైపోతుంది మట్టిలో కలుస్తుంది కదా అలాంటప్పుడు మనం మంచి ఎందుకు చెయ్యాలి ఎందుకు మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ప్రశ్నలు కూడా కొంతమందికి ఉద్భవిస్తాయి ఎందుకు చెయ్యాలి అనంటే శరీరం నశించినప్పటికీ కూడా ఆత్మ శాశ్వతమైంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మంచియే చేయాలి మంచి మార్గంలోనే నడవాలి అనేటువంటి అంశాన్ని గురించి ఈ పద్దెనిమిదవ శ్లోకం తెలియజేస్తుంది గమనించండి పదవిభాగం ప్రతిపదార్థం భారత ఓ అర్జున నాశరహితమైనటువంటిదియు అప్రమేయస్య అనిర్వచనీయమైనటువంటిదియు శాశ్వతమైనదియు అగు శరీరిణ ఈ జీవాత్మ యొక్క ఇమే దేహా ఈ దేహములన్నీ కూడా ఈ జీవాత్మ యొక్క దేహములన్నీ కూడా అంతవంత నశించునటువంటివి అని ఉక్త చెప్పబడ్డవి కదా తస్మాత్ అందువలన యుద్ధస్వ యుద్ధము వనరింపుము యుద్ధము చేయుము అని కృష్ణపరమాత్మ అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు భావం ఈ శరీరములన్నీ కూడా నశించేటువంటివే కానీ జీవాత్మ నాశరహితమైనటువంటిది అనగా నాశనము లేనటువంటిది అప్రమేయం అది అనిర్వచనీయం అనగా నిత్యమైనటువంటిది కనుక ఈ విషయాన్ని నీవు తెలుసుకొని శరీరం మాత్రమే నశించినది కానీ ఆత్మ నశించదు అనేటువంటి విషయాన్ని నీవు తెలుసుకొని ఓ అర్జున నీవు యుద్ధాన్ని చేయి అని తన కర్తవ్యాన్ని బోధిస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పండంతా కూడా శ్లోకాన్ని అంతవంత ఇహ నిత్యోక్త శరీరిణ అనాశిన అప్రమేయస్ తస్మాత్ యుద్ధస్వ భారత పంతొమ్మిదవ శ్లోకం యనం వేత్తి హరం యైనం మన్యతే హతీతో నాయం హితే పదవిభాగం యేత్తి హరం యనం కల్పుతయ్యైనం మన్యతే హతం ఉభౌ తౌ న న అయం హంతి న హన్యతే ప్రతిపదార్థం యహ ఎవడైతే ఏనం దీనిని అనగా ఈ యొక్క ఆత్మను హంతారం చంపునట్టిదానినిగా వేత్తి భావిస్తాడో చ అదే విధముగా యహ ఎవడైతే ఏనం దీనిని అనగా ఈ యొక్క ఆత్మను హతం చంపబడుదానినిగా మన్యతే భావించునో తౌ ఉభౌ ఆ ఇద్దరు కూడా ఉభయులును నీజనీతహ తెలుసుకొనని వారు జ్ఞానులు కారు అయం ఇది ఈ ఆత్మ వాస్తవముగా నహంతి ఎవరిని చంపదు హన్యతే అలాగే ఎవరి చేతను కూడా చంపబడదు ఇది ప్రతిపదార్థం భావాన్ని గమనించండి ఆత్మ ఇతరులను చంపునని భావించువాడును అలాగే ఆ ఆత్మ ఇతరులచే చంపబడునని భావించేటువంటి వాడు ఈ ఇద్దరును కూడా అజ్ఞానులే ఎందువలన అనగా వాస్తవముగా ఆత్మ ఎవరిని చంపదు ఎవరి చేత కూడా చంపబడదు అని భావం చెప్పండంతా కూడా ఎనం వేత్తి యశ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ నీతో నాయం హి నతే ఇరవయో శ్లోకం నయతే మ్రియతే వా कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते म्रियते वा कदाचित् न अयं भूत्वा भविता वा न भूयः अजः నిత్య శాశ్వత అయం పురాణం నేమా శరీరే ప్రతిపదార్థం అయం ఈ ఆత్మ కదాచిత్ కాలము నందైనను ఎప్పటికైన నాయతే జన్మింపదు వా మరియు నమ్రియతే మరణించదు వా అదేవిధంగా భూత్వా భూయ నభవిత ఉత్పన్నమై అస్తిత్వమును పొందునటువంటిది కూడా కాదు ఆత్మ అజహా జన్మ లేనటువంటిది నిత్య నిత్యమైనటువంటిది శాశ్వత ఈ ఆత్మ శాశ్వతమైనటువంటిది పురాణ సనాతనమైనటువంటిది శరీరే హన్యమానే ఈ శరీరము చంపబడుచున్నను నహన్యతే ఆ ఆత్మ చంపబడదు శరీరం చంపబడవచ్చు కానీ ఆత్మ చంపబడదు అని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు భావాన్ని గమనించండి ఈ ఆత్మ ఏ కాలమునందు పుట్టదు ఏ కాలమునందు గిట్టదు పుట్టి ఉండునటువంటిది కాదు ఇది భావ వికారములు లేనటువంటిది ఈ యొక్క ఆత్మ అది ఉత్పత్తి కావచ్చు అస్తిత్వము కావచ్చు వృద్ధి కావచ్చు విపరిణామము కావచ్చు అపక్షయము కావచ్చు వినాశము అనేటువంటి ఆరును ఇవి భావ వికారాలు ఇవన్నీ కూడా లేనటువంటిది ఈ ఆత్మ అజన్మ జన్మ లేనటువంటిది ఇది నిత్యమైనటువంటిది శాశ్వతమైనటువంటిది పురాతనమైనటువంటిది శరీరం చంపబడునది కాదు అలాగే ఈ శరీరం చావదు అని ఈ శ్లోక భావం అందరూ కూడా మరొక్క మారు ఈ శ్లోకాన్ని చెప్పండి జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవిత వా నూయ అజోనిత్య शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे इव वेदा वेदाविनाशिनं नित्यं य एनम् अजमव्ययं कथं स पुरुषः पार्थ कं घातयति హి పదవిగం వేద వినాశినం నిత్యం ఏనం అజం అవ్యయం కథం సహ పురుష పార్థ కం ఘాతయతి హీ కం ప్రతిపదార్థం పార్థ అనగా ఓ అర్జున య పురుష ఏ పురుషుడైతే ఏనం దీనిని అనగా ఈ యొక్క ఆత్మను అవినాశినం వేదా వినాశనం అవినాశినం నాశరహితమైనటువంటి దానినిగా నిత్యం ఈ యొక్క ఆత్మ నిత్యమైనటువంటి దానినిగా అజం జన్మలేని దానినిగా అవ్యయం మార్పు లేని దానినిగా వేద తెలుసుకొనునో సహా అతడు ఆ పురుషుడు కథం ఏ విధముగా ఎలా కం యవనిని ఘాతయతి చంపించును కథం ఏ విధంగా కం యవనిని హంతి చంపను అని ప్రతిపదార్థం భావాన్ని గమనించండి కృష్ణ పరమాత్మ అర్జునుడితో అంటున్నాడు ఓ పార్థ అర్జున ఈ యొక్క ఆత్మ నాశరహితమైనటువంటిది నిత్యమని జనన మరణములు లేనటువంటి విధంగా అలాగే మార్పు లేదని తెలుసుకొనినటువంటి పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును అని ఈ శ్లోకం యొక్క భావం చెప్పండి అంతా కూడా వేదా వినాశినం నిత్యం ఎనం అజమౌ వ్యయం కథం సపురుష కం ఘాతయతి హంతి కం ఇరవై రెండవ శ్లోకం ఇది కూడా చాలా విశేషమైనటువంటి శ్లోకం వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి तथा शरीराणि विहाय जीर्णान्यन्यानि संयाति नवानि देहि पदविभागं वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्णाति नरः अपराणि तथा శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహీ ప్రతిపదార్థం యథ ఏ విధంగానైతే నర మానవుడు జీర్ణాన్ని జీర్ణమైనటువంటివి అనగా ప్రాతదైనటువంటి వాసాంసి వస్త్రములను విహాయ వదిలిపెట్టి త్యజించి అపరాణి ఇతరములైనటువంటి నవాణి కొత్తనైనటువంటివి నూతనములైనటువంటి వాటిని క్రొత్త వస్త్రములను గృహ్ణాతి గ్రహించునో లేదా ధరించునో తథా అదేవిధముగా దేహి జీవాత్మ జీర్ణాన్ని జీర్ణించినటువంటి అనగా ప్రాతవైనటువంటివి శరీరాణి శరీరములను విహాయ వీడి వదిలిపెట్టి అన్యాని ఇతరములైనటువంటి నవాని కృత్తనైనటువంటి శరీరములను సంయాతి పొందును చాలా చక్కటి శ్లోకం భావాన్ని గమనించండి మానవుడు జీర్ణ వస్త్రములను వదిలిపెట్టి ఏ విధంగా అయితే నూతన వస్త్రములను ధరిస్తూ ఉంటాడో జీవాత్మ కూడా పాతనైనటువంటి శరీరములను ప్రాతనైనటువంటి శరీరములను వీడి క్రొత్తనైనటువంటి శరీరములను పొందుతాడు అని భావం చెప్పండి అంతా కూడా వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యాన్ని సంయాతి నవాని దేహీ ఇరవై మూడవ శ్లోకం ఇది కూడా చాలా విశేషమైనటువంటి శ్లోకం నైనం శస్త్రాణి ైం దహతి పవక నైన్ క్లేదయంత్యాపో నోషయతి మారుత పదవిభాగం నైన్ నేనం ఛిందీ శణి నేనం దహతి పవక న చ క్లేదయంతి న శోషయతి మారుత ప్రతిపదార్థం ఏనం ఈ యొక్క ఆత్మను దీనిని వెపన్స్ వేపన్స్ నిందేదింపజావు ఏనం ఈ యొక్క ఆత్మను పావక అగ్ని నహతి దహింపజాలదు ఏనం ఈ యొక్క ఆత్మను ఆపహ నీరు నేదయంతి తడుపచాలదు చ మరియు మారుత గాలి శోషయతి ఆరిపోవునట్లు చేయచాలదు భావాన్ని గమనించండి ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీకు నీరు కూడా తడపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయచాలదు అని భావం మరో పాఠములో మనం ఈ శ్లోకాన్ని ఇంకా విశేషంగా అర్థం చేసుకుందాం ధన్యవాదములు